బంగాళాఖాతల్లో ఏర్పడిన అల్పపీడనం బుధవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతల్లో వాయుగుండంగా మారింది ఇది బుధవారం రాత్రి విశాఖపట్నానికి ఆగ్నేయంగా నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు ఒడిశాలోని పారాదీపు దక్షిణ ఆగ్నేయంగా కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఈ వాయుగుండం ఉత్తర దిశగా కదులుతూ గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది అనంతరం ఇది దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా వాయవ్య బంగాళాఖాతం వైపు పయనిస్తూ గురువారం ఉదయానికి ఒడిశా తీరానికి పద్దెనిమిదవ తేదీ ఉదయానికి పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ వివరించింది మరోవైపు ఉత్తర శ్రీలంక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం అక్కడి నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయి వీటి ఫలితంగా రెండు రోజులు కోస్తాంధ్రలో చోట్ల రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది అదే సమయంలో ఉరుములు మెరుపులు సంభవిస్తాయని పేరు కొంది వాయుగుండం ప్రభావంతో సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది